హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చరణ్ పరిమి చంద్రబాబు తన పరిపాలనలో తడబడుతున్నాడా ప్రస్తుతం ఆయన పరిపాలన చూస్తే అలాగే కనిపిస్తుంది పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు గారు దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు గారు ఈసారి మాత్రం మూడోసారి ఆయన సీఎం అయిన తర్వాత పరిపాలన విషయంలో తడబడుతున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు వాళ్ళు చేస్తున్న అమలు చేస్తున్న ఈ పద్ధతులు కావచ్చు వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో తీసుకొచ్చారో ఆ మేనిఫెస్టోకి సంబంధించిన ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలుపరిచే విషయంలో కూడా చంద్రబాబు ఈ విధమైన తడబాటు గతంలో ఎప్పుడూ లేదు కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం ఒకటి అమలుపరచాలని ప్రయత్నించడం మళ్ళీ విమర్శలు రాగానే వెనక్కి తగ్గడం మళ్ళీ మాట మార్చడం ఇట్లా రకరకాలుగా కేవలం గవర్నమెంట్ ఏర్పాటయ్యి ఒక నెలన్నరే అవుతుంది ఈ నెలన్నరలో ఇంత గందరగోళం ఆయన క్రియేట్ చేసుకుంటున్నాడంటే అసలు ఆశ్చర్యంగా ఉంది మరి ఆయన ముందు నుంచే ఈ నిర్ణయాల మీద ఆయన కట్టుదిట్టమైన ఆలోచనతో ఉన్నాడా లేకపోతే ఆయన నిర్ణయాల్ని ఎవరన్నా ప్రభావితం చేస్తున్నారా అనేది ఒకసారి గమనిద్దాం అయితే ఏ విషయాల్లో ఈయన తలబాటుకు గురయ్యాడు అనేది చూస్తే ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఈ సిపిఎస్ జిపిఎస్ విషయం కావచ్చు అలాగే ఈ అమ్మకు తల్లికి వందనం కావచ్చు అట్లాగే ఇసుక పాలసీ ఫ్రీగా ఇసుక ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు అయినా సరే ఎక్కువ గత ప్రభుత్వంతో పోలిస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వసూలు చేసుకున్న ప్రోగ్రామ్ దాని చుట్టూ డిజైన్ చేయడం జరిగింది దాంతో దానికి విమర్శలు వచ్చాయి ఇట్లా ఒకటి కాదు ఇంతవరకు డాక్రా మహిళలకు సంబంధించి అయితే ఒక న్యూస్ రిలీజ్ చేశారు వాళ్ళకి రెండు లక్షల నుంచి ఐదు లక్షలు గరిష్టంగా ఐదు లక్షల వరకు వాళ్ళకి రుణం ఇవ్వడం జరుగుతుందని చెప్పి అయితే చెప్పడం జరిగింది అయితే ఇది అమల్లోకి వచ్చేసరికి దీనికి ఎన్ని మార్పులు జరుగుతాయో చూడాలి అట్లాగే ఈ ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూడా ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు మరి వాళ్ళు నెక్స్ట్ మంత్ అంటున్నారు నెక్స్ట్ మంత్ మరి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అది కూడా చూడాలి ఇట్లా చాలా విషయాలు ఉన్నాయన్నమాట సో ప్రతి విషయంలో కూడా ఒక మాట చెప్పడము మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి అదేవిధంగా రోడ్లు ఈ రోడ్ల విషయంలో కూడా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ నేషనల్ హైవేస్ కావచ్చు తర్వాత అమరావతి అవుటర్ రింగ్ రోడ్ కాబట్టి ఇలాంటివి ప్రతిదీ కూడా రోడ్లు అనేవి అమరావతి వైపుకే వెళ్తున్న మార్గాలు మాత్రమే పట్టించుకున్నట్టుగా కనిపిస్తుంది మిగతా ప్రాంతాల సంబంధించిన హైవేలు ఏం చేస్తారు మరి అవి డెవలప్ చేస్తారా లేదా మరి ఈ విషయంలో మాత్రం ఇంతవరకు వాళ్ళు ఎలా నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు సంబంధించి ప్రకటించినట్టుగా కూడా కనిపించట్లేదు ఈ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్ ఫైవ్ ఏదైతే ఉందో అది కూడా ఎంతో కాలంగా దాని పనులు జరుగుతూ వస్తున్నాయి మరి అది ఎప్పుడు పూర్తవుతుంది అనేది కూడా తెలియదు అట్లాగే పుట్టపర్తి సంబంధించి కూడా అక్కడ నుంచి ఏదైతే అమరావతికి రావాల్సిన రోడ్డు ఉందో ఆ హైవే కూడా దాన్ని రూట్ మ్యాప్ మారుస్తామన్నారు మరి మార్చిన రూట్ మ్యాప్ అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఎప్పుడు అది పూర్తవుతుందో తెలియదు ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట మరి పరిపాలన అంటే మొదలైన నెల ఉన్నారే కావచ్చు కాకపోతే వీళ్ళు ఇవి మార్చే ప్రోగ్రాం పెట్టుకున్నారు కాబట్టి ఆల్రెడీ గతంలో ఉన్నవి కాకుండా కొత్తగా వీటిని మార్చే ప్రోగ్రాం పెట్టుకున్నారు కాబట్టి మార్చినప్పుడు ఇంకెన్ని ప్రణాళికలు వేస్తారు ఇంకెంత టైం పడుతుంది అనేది కొంత క్వశ్చన్ మార్క్ అయితే ముఖ్యంగా వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళు వాగ్దానం చేసిన విషయాలు ఉన్నాయి కదా ఆ విషయాలను మీద వీళ్ళు స్టాండ్ ఏంటి అనేది ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సూపర్ సిక్స్ కావచ్చు ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా అయితే వీటిల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తప్పటడుగు వేస్తూ పోతున్నారు అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనకే నచ్చట్లేదు అనేసి ఆయన సన్నిహితులు కూడా చెబుతూ ఉన్నారు మరి ఇదంతవరకు నిజమో తెలియదు నిజానికైతే చంద్రబాబు గారు సంక్షేమం విషయంలో ఎప్పుడు కూడా ఒక అడుగు వెనకే ఉంటారు ఒకవేళ సంక్షేమం ఇచ్చినట్టు కనిపించినా తర్వాత మళ్ళీ దాంట్లో ఏదో ఒక మెలిగేసి దాన్ని ప్రజల మీద ఒక భారంగా మోపే పద్ధతి ఆయనలో ఉంటుందన్నమాట గతంలో ఎన్నో చూసాం అంగన్వాడీ కార్యకర్తల మీద ఆయన చేపించిన పోలీసులు జులుం కావచ్చు అట్లాగే ఎవరు నిరసన తెలియజేసిన వాళ్ళ మీద ఆయన గవర్నమెంట్ చూపించే పద్ధతి కావచ్చు గతంలో ఎన్నో చూసాం ఇదేమి మొదటిసారి కాదు మరి ఇప్పుడు ఈ సంక్షేమాలు బాగా అలవాటైన ప్రజలు ఈయన అంతకన్నా ఎక్కువ సంక్షేమాలు ఇస్తానని చెప్పేసి ఆయన ఓట్లు దండుకొని ఆయన గెలిచారు ఇప్పుడు వచ్చిన తర్వాత మరి ఆ సంక్షేమాలు ఆయన వాగ్దానం చేసినవి మరి ప్రజలకు ఇవ్వాలి కదా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకుంది మరి అలా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈయన తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే ప్రజలకు కూడా దెబ్బ తిరిగిపోతుందనమాట ముఖ్యంగా ఈ సిపిఎస్ విషయంలో సిపిఎస్ కాదు జీపీఎస్ తీసుకొస్తామని గత గవర్నమెంట్ చెబితే దాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించారు సరే జిపిఎస్ కాకుండా కొత్తది ఏదైనా తీసుకొస్తామని చెప్పేసి సమీక్ష వేస్తామని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తే సరే వేస్తారేమో అనుకున్నారు ప్రజలు కానీ తీరా చూస్తే వాళ్ళకు ఉద్యోగులకి మొండి చేయి చూపించి తిరిగి జీపీఎస్ ఏదైతే పాతది ఉందో అదే తీసుకొని రావడం జరిగింది సో గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఈ గెజెట్ విడుదల చేయడంలో నాకే సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్పేసి ఈ ఫ్లేట్ ఫిరాయించడం అందరూ నవ్వుకునేలా చేసిందనమాట ఎందుకంటే సీఎంకి తెలియకుండా ఏదన్నా జరుగుతుందని ప్రజలకు కూడా క్వశ్చన్ వచ్చింది ఉద్యోగులందరూ ఇదే పట్టారు అలాగే కొన్ని చోట్ల నిరసనలు కూడా తెలియజేశారు అనంతపురం జిల్లాలో కావచ్చు అలా కర్నూలు జిల్లాలో కావచ్చు ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసి మాకు న్యాయం జరగాలని చెప్పేసి గట్టిగా అడగడం జరిగింది కేవలం గవర్నమెంట్ ఏర్పడిన నెల రోజుల్లోనే ప్రజలు నిరసన తెలియజేసేలాగా రోడ్లు ఎక్కేలాగా చేయగలిగాడంటే మరి అదా సీఎం నిర్ణయాల పట్ల కానీ ఆయనకున్న ఆయన చెప్పిన విషయాల పట్ల ఆయనకే చిత్తశుద్ధి లేదనుకోవాలి ఏంటో ఆలోచించాలి ఇది ఒకటే కాదు అలాగే ఇసుక పాలసీ కూడా ఇసుక నేను ఫ్రీగా తీసుకొస్తాను అన్నాడు గత ప్రభుత్వంలో అయితే ఇసుకను ఒక్కసారిగా రేటు పెంచేసి వేరే అక్రమార్కుల చేతుల్లో పెట్టేసి దానికి ప్రజలకు అందుబాటులోకి లేకుండా మొత్తం భవన నిర్మాణ సంస్థకు సంబంధించి ఆ వ్యవస్థకు సంబంధించి మొత్తం కుంటుబడేలా చేశారు చాలామంది ఉపాధి కోల్పోయారు ఆ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు కూలీలు కావచ్చు వీళ్ళంతా అయితే ఈ పరిస్థితుల్లో సరే కొత్త సిస్టమ్ ఏదన్నా తీసుకొస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటంటే టన్నుకు మళ్ళీ పద్నాలుగు వందల రూపాయలను మొదలుపెట్టారు అంటే కనీసం ఇప్పుడు ఒక లారీ ఇరవై టన్నులు వస్తుందనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది గతంలో ఇంత లేదు ఇంతకన్నా తక్కువే ఖర్చు అయింది ఇంకా ఇప్పుడే ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట ఈ లెక్కలో చూసుకుంటే ఈ విధంగా ఖర్చులు డబల్ అయ్యే ప్రోగ్రామ్ పెట్టేసి ఫ్రీగా అని చెప్పేసి ఈ విధమైన మాటలు మాట్లాడడం ఇది ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకైనా ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి అంటే ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి ఎంత రెడీ అయ్యాడో మళ్ళీ ప్రజల నుంచి లాగడానికి అంతే రెడీ అయ్యాడు గత ప్రభుత్వం ఎలా చేసిందో ఈయన కూడా అలాగే చేస్తున్నాడు సో ఇది చీట్ చేయడం అనమాట అసలు ఎవరు అడిగారు ఫ్రీగా ఇసుక ఎవరు అడిగారు సో తగినంత ఎంత వేయాలో అంత వేసి ఇవ్వడం అనేది ఒక మంచి పద్ధతి ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది ఇదంతా కూడా ఈ సిస్టమ్ అంతా కూడా కాబట్టి ప్రభుత్వం దీన్ని డీల్ చేస్తున్నప్పుడు సంక్షేమ దృష్ట్యానే డీల్ చేయాలి అలా కాకుండా వ్యాపారంలాగా మార్చుకుంటాము అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు సరే ఇదిలా ఉంటే మహిళలకి ఉచిత బస్సు అనేది కూడా తీసుకురావడం జరిగింది అయితే ఇది నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు కొనసాగిస్తారు మళ్ళీ దీంట్లో ఏమేమి కొర్రీలు వేస్తారు అనేది కూడా క్వశ్చన్ ఉంది సరే ఇదొక్కటే కాదు వీళ్ళు చెప్పినవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట మరి అవి కూడా అవ్వాల్సి ఉంది మరి అవన్నీ చేస్తారా లేదా అనే సందేహం అయితే ప్రజలకు వచ్చేసింది మరి చూద్దాం మరి ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటే అంత డేంజర్లో పడతారనేది మాత్రం చెప్పక తప్పదు ఇవే కాకుండా వాలంటీర్ల విషయంలో అయితే ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు వాళ్ళని అయితే ఇక ఉద్యోగాల్లోకి చేరుతారా చేరరా అని వాళ్ళ చివరికి వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఉందన్నమాట వాళ్ళకి ఏ పరిస్థితి అర్థం కానట్లుగా చేశారు వాలంటీర్లని మరి వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఇచ్చే మార్గం త్వరగా చూస్తే బాగుంటుంది ఇలాగే రోజులు గడిపేస్తే వాలంటీర్లు మర్చిపోతారు చివరికి ప్రతిపక్షం కూడా మర్చిపోతుంది ఎవరు క్వశ్చన్ చేయరు అన్న ఆలోచన ఉందేమో ఓకే వాలంటీర్ల విషయంలో ఏదైనా వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు ఆ సిస్టమ్ని మార్చి మరో రూపంలో తీసుకొచ్చి వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటే బాగుంటుంది ప్రభుత్వానికి మరి సేవలు అవసరం లేదా అంటే అది కూడా కాదు కదా అనేక సేవలు వాలంటీర్ల వల్ల త్వరగా అయినవి కూడా ఎన్నో ఉన్నాయి సో అవన్నీ దృష్టిలోకి తీసుకోవాలి తీసుకొని ఏదైతే మంచిదో అది మాత్రమే తీసుకొచ్చేలాగా కొత్త ప్రణాళికలు రచించి వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కల్పించేలాగా డిజైన్ చేస్తే బాగుంటుంది నిజానికి ఈయన ఉద్యోగ భద్రత అంటేనే చంద్రబాబు గారిని చూస్తేనే భయపడతారు ఉద్యోగులు ఎందుకంటే ఈయన తీసుకొచ్చేది ఏ సిస్టమైనా సరే ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ కావచ్చు అట్లాగే ఒక అవుట్సోర్సింగ్ సిస్టమ్ కావచ్చు ఇట్లా ఉద్యోగులకు ఏదైతే భద్రత లేని సిస్టమ్ ఉంటుందో అలాంటి సిస్టమ్ మాత్రం చంద్రబాబు గారు తీసుకొస్తుంటారు అది తర్వాత గవర్నమెంట్లు యథావిధిగా అనుసరిస్తూ ఉంటాయనుకోండి అది వేరే విషయం కనీసం ఇప్పటికైనా ఆయన పందా మార్చుకొని ఎందుకంటే నిరుద్యోగత విపరీతంగా ఉంది ఇలాంటి టైంలో పందా మార్చుకొని ఒక సిస్టమ్ తీసుకొని వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో కంపెనీలు తీసుకొచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేసి ఒక్కసారిగా లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదు తర్వాత తర్వాత ఐదేళ్ళకో పదేళ్ళకో చూసుకుంటే కొన్ని జనరేషన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది కొన్ని జనరేషన్స్ ఉద్యోగాలు లేక లేకపోతే సరైన ఉపాధి అవకాశాలు లేక ఎంటర్ప్రెన్యూర్గా మారే పరిస్థితి కూడా లేక చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది సో మరి ఏం చేస్తారో చూడాలి